हाय फ्रेंड्स, नमस्ते. वेलकम बैक टू वासु स्वाइप्स. ओल्ड इज गोल्ड अन्नमाट मनंदरिकी कोत्तेम कादंडी. ई माट मन आर्नमेंट्स कूडा, गोल्ड ज्युवेलरी आर्नमेंट्स कूडा चक्कगा अप्लाई अवुतुंदी, नप्पुतुंदी अनडंलो एटुवंटि संदेहं लेदु. फ्रेंड्स, वीडियो नच्चिते तप्पकुंडा लाइक चेयंडी. ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన చక్కటి జ్యువెలరీ ఇన్ఫర్మేటివ్ షోకేస్ షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఎన్ని కొత్త ఆర్నమెంట్స్ వచ్చినా మన చంద్రహారం, కాసుల పేరు, పలకసర్లు, అరవంకీలు, వడ్డాణాలు, ఇలా మొలతాళ్ళు, చక్కగా బిళ్ళల మొలతాళ్ళు, ఇలా వీటికున్న క్రేజ్, ఎన్ని కొత్త ఆర్నమెంట్స్ వచ్చినా వాటికి రాదండి. వాటికున్న గొప్పతనం అది. సో మనకి ఆభరణాలు అనే మాట అలవాటైందే ఈ తరహా జ్యువెలరీతో. ఆ క్రమంలో ఈరోజు మీకు చక్కటి చంద్రహారం చూపించబోతున్నానండి. చంద్రహారాలు నేను ఇంతకు ముందు కూడా వీడియోలు చేశాను, చూపించాను. బట్ ఈరోజు నేను చూపించబోతున్న చంద్రహారం చంద్రహారాల్లో కొంచెం లేటెస్ట్ టచ్ ఇస్తూ, ప్రజెంట్ ఫ్యాషన్ ఫాలో అవుతూ స్టెప్స్ ఇచ్చి ఈ చంద్రహారం చేయడం జరిగిందండి, ఓ చక్కటి సైడ్ బిళ్ళతో. సో ఇది చూపించే ముందుగా మనం ఒక చిన్న టాపిక్ మాట్లాడుకుందామండి. ఈరోజు టాపిక్ చిన్నదే, బట్ ఇన్ఫర్మేషన్ పెద్దది. మనకందరికీ అవసరమైన ఇన్ఫర్మేషన్ ఒకటి ఇవ్వబోతున్నాను. మన పాత బంగారానికి విలువ కట్టే హక్కు ఎవరికుందండి? మీకా, మీ జ్యువెలర్కా, లేదా దానికి ఏదైనా ఆథరైజ్డ్ సంస్థలు ఉన్నాయా అనే విషయానికి వస్తే, ఒకసారి ఆలోచించండి. కొత్త ఆర్నమెంట్స్ అనుకోండి, మీకు గత పది సంవత్సరాల కాలంగా అయితే ఇబ్బంది లేదండి. హాల్మార్క్ వచ్చేసింది, చిన్న చిన్న ఊళ్ళల్లో కూడా హాల్మార్క్ జ్యువెలరీ అమ్ముతున్నారు, అమ్మవలసిన పరిస్థితి వచ్చింది. హాల్మార్క్ లేని జ్యువెలరీ అమ్మకం చట్టవిరుద్ధం. సో కంపల్సరీగా హాల్మార్క్ చేయించి మాత్రమే ఆ జ్యువెలర్ ఎవరైనా సరే, చిన్న జ్యువెలర్ అయినా పెద్ద జ్యువెలర్ అయినా ఎవరైనా సరే, హాల్మార్క్ లేకుండా జ్యువెలరీ అమ్మకూడదు. అది చట్టరీత్యా విరుద్ధం, నేరం. సో ఇప్పుడు ఆ పరిస్థితి, ఆ అవేర్నెస్ బాగా వచ్చేసింది. హాల్మార్క్ లేని జ్యువెలరీ అమ్మే ధైర్యం జ్యువెలరీ చేయట్లేదు. అలాగే కస్టమర్ కూడా హాల్మార్క్ లేని జ్యువెలరీ కొనుక్కునే పరిస్థితి లేదండి. చిన్న చిన్న ఊళ్ళల్లో కూడా ఆ అవేర్నెస్ వచ్చేసింది, మంచి పరిణామం. అలాగే నేను ఇప్పుడు మాట్లాడుతున్నది పాత బంగారం. మెయిన్గా ఒక 10 సంవత్సరాల ముందు తయారైన బంగారంలో దాదాపుగా 90% బంగారంలో హాల్మార్క్ ఉండదండి. కనీసం స్టాంప్ కూడా లేని బంగారం మా దగ్గరికి పట్టుకొస్తూ ఉంటారు, పాత బంగారం. బట్ పట్టుకురావటం తప్పు లేదండి. పాత బంగారం మార్చుకుని కొత్త నగలు కొనుక్కునే సంప్రదాయం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మన దేశంలో అందరికీ మనం రెగ్యులర్గా ఫాలో అయ్యేదే గత కొన్ని 100 సంవత్సరాల నుంచి కూడా. పాత బంగారం కరిగించేసి కొత్త నగలు తీసుకోవడం సంప్రదాయం. సో ఈ సందర్భంగా మనకి ఆ పాత బంగారానికి విలువ కట్టేది ఎవరు? ఇప్పుడు కొత్త బంగారం అనుకోండి, హాల్మార్క్ ఉంటుంది, హాల్మార్క్ చూస్తున్నాం. ఎస్, 916 బిఎస్ఐ హాల్మార్క్ ఉంది. 916 కింద దాన్ని జమ చేసేసుకుని కొత్త ఆర్నమెంట్స్ ఇస్తున్నాం. బట్ ఆర్నమెంట్కి హాల్మార్క్ లేదు, మార్కింగ్ లేదు అన్నప్పుడు ఎలా, దాన్ని విలువ కట్టే అధికారం ఎవరికుంది? మీ జ్యువెలర్కి ఉందా? మీరు నగలు, మీ పాత నగలు కొత్త నగలు కొనుక్కునే సమయంలో పాత నగలు తీసుకుని మీరు ఎవరి దగ్గర కొత్త నగ కొనుక్కోవాలనుకున్నారో ఆ జ్యువెలర్ దగ్గరికి పట్టుకెళ్తూ ఉంటారు. ఆ జ్యువెలర్కే ఇచ్చి దీనికి విలువ కట్టమని అడుగుతూ ఉంటారు. బట్ నిజంగా మీ పాత నగలకి విలువ కట్టే అథారిటీ, అనుభవం ఆయనకు ఉందా? అనుభవం ఉండొచ్చు. అనుభవానికి అథారిటీకి తేడా ఉంటుందండి, డిఫరెన్స్ ఉంటుంది. అనుభవం ఉన్న ప్రతివాడు ఆథరైజ్డ్ పర్సన్ కాలేడు. ఆర్ఎంపి డాక్టర్కి ఎంబీబీఎస్ డాక్టర్కి తేడా ఉంటుంది, రైట్? ఇద్దరు డాక్టర్లే. బట్ ఇప్పటివరకు మనం ఏం చేస్తున్నామండి? మన పాత నగలు పట్టుకెళ్తున్నాం. ఎవరి దగ్గర బంగారం కొత్త నగలు కొనాలనుకుంటున్నామో ఆయనకే అమ్ముతున్నాం మీ పాత నగల్ని. అంటే
మీరు గమనించండి, అమ్మకం కొంటం అనేవి రెండు కంప్లీట్గా వ్యతిరేక పరిస్థితులు. అమ్మేటప్పుడు ఉన్న ధర్మం కొనేటప్పుడు ఉండదు, కొనేటప్పుడు ఉన్న ధర్మం అమ్మేటప్పుడు ఉండదు. ఇవి రెండు వేరువేరు సందర్భాలు, వేరువేరు పరిస్థితులు. బట్ ఈ రెండింటిని తీసుకెళ్లి మీరు ఒక ప్లేస్లో పెడుతున్నప్పుడు సరైన న్యాయం జరుగుతుందా? ఒక్కసారి ఆలోచించండి. మీ బంగారానికి విలువ కట్టే హక్కు ఆయనకుందా, ఆ జ్యువెలర్కి అని ఆలోచించినప్పుడు, అది శాస్త్రీయ పద్ధతి కాదండి. బంగారం తీసుకుని మీరు ఏదో బంగారం ఇస్తారు, ఆయన రాయి మీద గీకి ఆ మెరుగును బట్టి ఏదో ఒక పర్సంటేజ్ చెప్తూ ఉంటాడు, ఆయనకున్న అనుభవాన్ని బట్టి. బట్ అనుభవాన్ని బట్టి చెప్పడం కరెక్టేనండి. బట్ ఎప్పుడైతే ఆ బంగారం నేనే కొనుక్కోవాలో, ఇప్పుడు నేనే జ్యువెలర్ని అనుకోండి, నా దగ్గరికి బంగారం, పాత బంగారం తీసుకొచ్చారు మీరు కొత్త కొత్త నగలు మార్చుకోవడానికి, నేను మీ పాత బంగారానికి విలువ కడతాను, బట్ ఖచ్చితంగా కట్టగలనా? ఎందుకంటే మీ పాత బంగారం నా దగ్గర పట్టుకొచ్చారు అంటే పాత బంగారం నేను కొనుక్కుంటున్నాను మీ దగ్గర, దానికి బదులుగా కొత్త ఆర్నమెంట్స్ ఇవ్వాలి. సో కొనుక్కునే నేను మీకు ఫేవర్ చేస్తానా, నాకు నేను ఫేవర్ చేసుకుంటానా? ఒక్కసారి ఆలోచించండి. నేను ఇంతకన్నా వివరంగా సోషల్ మీడియాలో చెప్పడం కుదరకపోవచ్చు, ఆలోచిస్తే మీకే అర్థమైపోతుంది. మరి ఎలా అండి, ఏం చేయాలి? ఇప్పుడు బ్యాంక్కి వెళ్ళారనుకోండి మీరు, అంటే పాత్రంగులు పట్టుకుని బ్యాంక్కి వెళ్ళి మనం అవసరాలకి కొంత డబ్బు, గోల్డ్ లోన్స్ అవి తీసుకోవటం మనకు ఆనవాయితీగా వస్తున్నదే. ప్రతి బ్యాంకు గోల్డ్ లోన్ను ఇస్తూ ఉంటుంది. బట్ అక్కడ కూడా మీరు గమనిస్తే మీ పాత బంగారం పట్టుకెళ్ళినప్పుడు ఆ బ్యాంక్ మేనేజరు, బ్యాంక్ ఎంప్లాయీ దానికి విలువ కట్టడండి. దానికి ఒక అప్రైజర్ అని ఉంటారు, గోల్డ్ అప్రైజర్ అని, ఆథరైజ్డ్ గవర్నమెంట్ ప్రభుత్వ సంస్థ ద్వారా, భారత ప్రభుత్వ సంస్థ ద్వారా అథెంటికేషన్, ఆథరైజేషన్ పొందిన ఒక వ్యక్తి ఉంటారు. ఆ వ్యక్తి వస్తారు, మీ బంగారాన్ని ఆయన టెస్ట్ చేసి విలువ కడతాడు. కరెక్షన్, విలువ కట్టడండి, అది బంగారమా కాదా అని మాత్రమే చూస్తాడు. ఎందుకంటే ఆయన పని బంగారానికి విలువ కట్టడం కాదు, ఎందుకంటే మీరు బంగారం అమ్మట్లేదు, అక్కడ లోన్కి వెళ్ళారు. జస్ట్ మీకు అది బంగారమా కాదా, మీకు జ్యువెలర్ మీకు తెలుసు ఎప్పుడు, ఓ 5 లక్షల రూపాయల బంగారం మీరు లోన్కి పట్టుకెళ్లారంటే మీకు ఆయన ఇచ్చేది 2.5 లేదా మ్యాక్సిమం 2.75 లాక్స్, దట్స్ ఇట్. మ్యాక్సిమం 60% దాటి ఏ బ్యాంకు గోల్డ్ లోన్ ఇవ్వదండి మీ పట్టుకెళ్ళిన బంగారానికి, వారు ఇచ్చే విలువ అంతే. అంతే అంటే అంతవరకు మాత్రమే వాళ్ళకి ఆథరైజేషన్ ఉంటుంది. దాన్ని మీరు బై ఛాన్స్ మనం లోన్ కట్టలేదనుకోండి, ఆ బంగారం ఆయన మార్కెట్లో అమ్మి మీ లోన్లో జమ చేసుకోవాలి కదా. సో ఎప్పుడు ఆయన వైపు మోర్ దాన్ 50% క్రెడిట్ పెట్టుకుంటాడు, ఆ ఎడ్జ్ ఆయన వైపే పెట్టుకుంటాడు తప్ప మీకు ఇవ్వడు, రైట్? జ్యువెలర్ కూడా అదే చేయవలసి వస్తుందండి. బట్ అక్కడికి ఇక్కడికి తేడా ఏంటంటే, అక్కడ మీరు బంగారం అమ్మట్లేదు, లోన్ కోసం మాత్రమే పెడుతున్నారు. ఆ లోన్ కట్టేసి మరి మీ బంగారం మీరు తెచ్చేసుకుంటారు, సేఫ్. బట్ పాత బంగారం కొత్త నగలకి ఎక్స్చేంజ్గా పట్టుకెళ్ళినప్పుడు మీ నగలు ఇంకా మీకు ఉండవండి, పాత నగలు మీరు అమ్మేస్తున్నారు జ్యువెలర్కి, దాని ప్లేస్లో మీరు కొత్త నగలు తీసుకుంటున్నారు. సో కొనుక్కునే ఆయన అనుభవాన్ని బట్టి ఒక 85% ఉందనుకోండి, 85% ఉందని చెప్తాడా అండి? ఎందుకంటే ఖచ్చితంగా ఆయనకి తెలియదండి, శాస్త్రీయ విధానం కాదు అది. సో తెలుస్తుంది అప్రాక్సిమేట్గా దాంట్లో ఒక 85% బంగారం ఉండొచ్చు అని ఆయనకు అనిపిస్తుంది. బట్ 85% ఉంది అని మీకు చెప్తారా అండి? చెప్పరండి. ఎందుకంటే 83 వచ్చిందనుకో ఆయన 2% లాస్ అయిపోతాడు. సో జనరల్గా 80% ఉందనో, అంతకన్నా కొంచెం తక్కువగానే ఉందనో, అంటే ఒక 5% మార్జిన్ తన వైపు పెట్టుకుని మాత్రమే చెప్తాడు. అంటే రెండు వైపులా, అటు జ్యువెలర్ వైపు నుంచి కానీ మీ వైపు నుంచి కానీ అది శాస్త్రీయమైన పద్ధతి కాకపోవటం వలన ఎవరో ఒకరు, వెదర్ బోత్, మీరు కానీ జ్యువెలర్ కానీ ఎవరో ఒకరు లాస్ అయ్యే పరిస్థితి ఉంటుంది. బట్ 99% జ్యువెలర్ నష్టపోయే అవకాశం ఉండదు, మీరే నష్టపోతూ ఉంటారు, రైట్? సో మరి ఏం చెయ్యాలి? ఈ రోజుల్లో మీరు గమనిస్తే చిన్న చిన్న ఊళ్ళల్లో కాకపోయినా ఆ పక్కనే ఉన్న సిటీల్లో టెస్టింగ్ సెంటర్స్ వచ్చేసినాయండి. అంటే మీ బంగారాన్ని కరిగించి ముద్ద చేసి ప్యూరిఫై చేసి ప్యూర్ కింద మార్చి టెస్ట్ ఫామ్తో సహా మీకు ఇచ్చే సౌలభ్యం చాలా తక్కువ ఖర్చుతోనే ప్రతి చిన్న చిన్న ఊళ్ళల్లో కూడా వచ్చేసింది. సో అటువైపుగా ఆలోచించండి,
పాత నగల కట్టుకునేప్పుడు జ్యువెలర్ దగ్గరికి వెళ్ళే ఆ సాంప్రదాయం వీలైనంత వరకు మానుకోవాల్సిన పరిస్థితి అండి. మానేస్తే బెటర్గా ఉంటుంది. బంగారం ముద్ద పట్టుకెళ్ళండి. ఇంత ముందు కూడా నేను వీడియోలో చెప్పుకున్నాను. చక్కగా ఈ ఫెసిలిటీ వాడుకోండి. అటువైపు ఎంక్వైరీ చేయండి. పెద్ద పెద్ద సిటీస్లో అయితే ప్రతి గల్లీలోనూ టెస్టింగ్ సెంటర్స్ ఉంటాయండి, చేస్తున్నారు. చిన్న చిన్న ఊళ్ళలో ఉన్న వాళ్ళు కూడా మీ పక్కనే ఉన్న డిస్టిక్ హెడ్ క్వార్టర్లోనూ ఎక్కడో టెస్టింగ్ సెంటర్స్ ఉంటాయండి, మార్కెట్లో ఉంటాయి జనరల్గా. సో వారి దగ్గరికి మీరు నగలు పట్టుకెళ్ళండి, దగ్గర కూర్చోండి, చక్కగా కరిగించుకోండి, ముద్ద చేసుకోండి, టెస్ట్ ఫామ్ ఇచ్చేస్తారు. దానికి ఛార్జెస్ చాలా నామినల్గా ఉంటాయండి. 200 నుంచి 250 రూపాయలు తీసుకోవచ్చు, అంతకన్నా ఉండదు. చక్కగా ముద్ద పట్టుకెళ్ళి ఆ టెస్ట్ ఫామ్తో పట్టుకెళ్ళారనుకోండి, ప్యూరిఫై చేయించేసుకుని అప్పుడు జ్యువెలర్ దగ్గరికి వెళ్ళండి. నష్టపోకుండా ఉంటారు. చక్కగా మీ బంగారానికి సరైన విలువ ఎప్పుడు మీరు ఒక సింపుల్ లాజిక్ అర్థం చేసుకోండి. ఇక్కడ మనం చేస్తున్న పెద్ద మిస్టేక్ అదేనండి. మన వస్తువుకి విలువ కట్టే హక్కు మనది. ఇప్పుడు నేను అరటిపళ్ళు అమ్ముతున్నాను అనుకోండి, డజన్ అరటిపళ్ళు ఎంతో నేను చెప్పాలండి, కొనేవాడు చెప్పడు, అంతే కదా. ఇప్పుడు నేను ఒక అరటిపళ్ళు ఆపిల్స్ ఒక డజన్ ఆపిల్స్ కొనుక్కోవడానికి వెళ్ళాను, ఆపిల్స్ ఎంత అండి అని అడుగుతాను. ఆయన ఏదో 10 రూపాయలు చాలని చెప్తాడు. అంతేగాని ఈ డజన్ ఆపిల్స్ ఒక 5 రూపాయలకి ఇవ్వండి అని నేను అడగడానికి ఉండదు, అంతే కదా. సో మన వస్తువుకు విలువ మనమే కట్టుకునే అవకాశాలు ఉన్నాయండి. అటువైపుగా మనం ప్రయత్నం చేసామంటే మీరు లాస్ అవ్వకుండా చక్కగా మీ పాత నగలు ఎక్స్చేంజ్ చేసుకుని కొత్త నగలు పొందే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇక మనం చంద్రహారం దగ్గరికి వచ్చేద్దాం. చూసారా, బ్యూటిఫుల్ చంద్రహారం అండి. ఎక్స్ట్రాడినరీగా చక్కగా ఒక 32 గ్రామ్స్లో చక్కగా ఒక బిళ్ళె, ఒక సైడ్ బిళ్ళ కూడా ఇచ్చాం. బ్యూటిఫుల్గా డైమండ్ ఫినిష్లో, బట్ సీజెట్స్ అండి, డైమండ్స్ కాదు. సీజెట్స్ వాడాం, సెంటర్లో ఒక రూబీ వాడాం. సో స్టెప్స్ అండి, చక్కగా ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఈ స్టెప్స్ ఇవ్వడంతో ఒక చక్కటి మోడర్న్ లుక్ వచ్చేస్తుందండి. అంటే మీకు తెలుసు, చంద్రహారాలు ఇప్పుడు మనకి ఒక 50 ఇయర్స్ దాటిన వాళ్ళు వాడుతున్నారు. బట్ ఇప్పుడు ట్రెండ్ యంగ్స్టర్స్ కూడా, రీసెంట్గా మ్యారేజ్ అయిన పిల్లలు, వారు కూడా ఆడపిల్లలు చంద్రహారాలు ధరించడానికి ఇష్టపడుతున్నారండి. అంత ట్రెండింగ్లో ఉంది ఈ చంద్రహారం అనే ఈ ఆర్నమెంట్ ఇప్పుడు మళ్ళీ. సో వారికి అనుగుణంగా చక్కగా ఒక స్టెప్ లాగా బ్యూటిఫుల్గా ఒక డిఫరెంట్గా ఉంటుందండి. మీకు కంప్లీట్గా పాతరంలో లాగా ఒకే సింగిల్ లైన్ కాకుండా ఇలా స్టెప్స్ గ్యాప్స్ ఇచ్చామనుకోండి, ఇంకా బ్యూటిఫుల్గా మోడర్న్గా ఫ్యాషన్గా ఉంటుందన్నమాట. సో చక్కగా మనం ఒక సైడ్ బిల్డ్ కూడా ఇవ్వడం జరిగింది. అప్రాక్సిమేట్ ఒక 30 గ్రామ్స్లో ఈ లాస్ట్ లైన్ 27 ఇంచెస్ అండి. అంటే చక్కగా ఇది మెడ మీద నుంచి వెళ్ళిపోతుంది. బ్యాక్ చైన్ కూడా ఏం అక్కర్లేదు, బ్యాక్ చైన్ కూడా ఏం ఉండదు దీనికి. చక్కగా ఈ విధంగా ఇలా చక్కగా పైనుంచి వెళ్ళిపోతుంది. ఇలా స్టెప్ ఇచ్చేసామండి. చక్కగా 3 లైన్లు ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో స్టెప్స్ ఇవ్వడం జరిగింది. దాంతో ఒక చక్కటి సైడ్ బిల్డ. సో బ్యూటిఫుల్గా వచ్చిందండి ఆర్నమెంట్. మీరు చూస్తే అర్థమైపోతుంది ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. సో చంద్రహారం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే ఒక సింపుల్ రింగ్ చూపిస్తానండి, లేడీస్ రింగ్. ఒక డైమండ్ ఫినిష్లో సెంటర్లో ఒక రూబీ ఇచ్చి ఆల్మోస్ట్ దీనికి మ్యాచ్ అయ్యేలాగా, ఈ చంద్రహారానికి మ్యాచ్ అయ్యేలాగా చేసామండి. బ్యూటిఫుల్గా తయారు చేసాం డైమండ్ ఫినిష్లో. క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి, మీకు అర్థమవుతుంది. ఒక లైన్ సీజర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి. జస్ట్ 5 గ్రామ్స్లో 13-14 ఇంచ్ సైజ్ అండి. అంటే పెద్దవాళ్ళ సైజే, పెద్ద ఆడపిల్లలు పెద్దవాళ్ళే పెట్టుకునేలాగానే సైజ్ ఉంది. బ్యూటిఫుల్గా వచ్చిందండి 5 గ్రామ్స్లో. చక్కటి డైమండ్ ఫినిష్లో చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ ద డే. ఇన్ఫర్మేషన్, ఈ చంద్రహారం మీకు నచ్చినాయని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో చక్కగా మన జ్యువెలరీ వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.